వెనకాల నుండి తీస్తున్నా, ముందు నుంచి తీయాలి. సుచి మా ఛానల్ అమ్మేసిందండి. ఇప్పటి నుంచి మేమే వీడియోలు చేస్తాం మీ ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మీకు ఇలాంటి ఫ్రెండ్సే ఉన్నారా, నేను సబ్స్క్రిప్షన్ ఎలా చెప్తానో అది టీజ్ చేస్తున్నారు మా ఫ్రెండ్స్. ఓకే, జోక్స్ ఏ పార్ట్, సారీ ఇంట్రో చెప్పలేదు కదా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుచి అండ్ మధు. నేను మీ సుచి, అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్కి కంటిన్యూయేషన్. మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి మెరీనా బీచ్. మేము యాక్చువల్లీ ఇది హోటల్ వెళ్ళకన్నా ముందే వెళ్ళాము, సో అక్కడ జర్నీ కంప్లీట్గా చూపిద్దామని ఆ వ్లాగ్ అలా పెట్టాను. యాక్చువల్లీ స్టేషన్లో దిగిన తర్వాత అక్కడ క్లాక్ రూమ్స్ ఉంటాయి కదా, సో మా లగేజ్ అంతా అక్కడ పెట్టేసి లైక్ మెయిన్ ల్యాప్టాప్స్ ఆ బ్యాగ్స్ అవి క్యారీ చేసామంతే. ఇంకా సేఫా కాదా అక్కడ డ్రాప్ చేయడం అనిపించేసి, సో ఫస్ట్ వచ్చేసి మెరీనా బీచ్కి వచ్చాము. ఎందుకు వచ్చాము, లగేజ్ అంతా అక్కడ పడేసి రావాల్సిన అవసరం ఏముంది అని అంటే, యాక్చువల్లీ హోటల్కి వెళ్ళి రావచ్చు కానీ మేము మళ్ళీ రిటర్న్ రావాల్సి వస్తుంది. హోటల్ మాది స్టేషన్ నుంచి చాలా దూరం అనమాట. అయితే మెరీనా బీచ్ చాలా దగ్గర, సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి అరౌండ్ 4 కిలోమీటర్స్ ఏమో ఉంది డిస్టెన్స్. యావరేజ్గా 10 to 15 మినిట్స్లో వెళ్ళిపోతాము ఎంత ట్రాఫిక్ ఉన్నా లేకపోయినా. సో మళ్ళీ రిటర్న్ వచ్చే బదులు అక్కడ లగేజెస్ డ్రాప్ చేసి, ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎవరు రష్ కూడా ఉండరు కదా, సో అట్లా ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో ఇది వచ్చేసి అయితే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర అనమాట. ఫస్ట్ ఇక్కడ లైక్ నాట్ ఓన్లీ బీచ్ అండి, ఇంకా 2 స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి, లైక్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ వాళ్ళవి మెమోరియల్స్ ఉన్నాయి, లైక్ కరుణానిధి గారిది అండ్ జయలలిత గారిది. వాళ్ళు తమిళనాడు ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ అనమాట. సో వాళ్ళకి ఇక్కడ సపరేట్గా ఎవరిది వాళ్ళకి ఉంటుందన్నమాట. ఫస్ట్ కరుణానిధి గారిది ఉంది, తర్వాత జయలలిత గారు చనిపోయిన తర్వాత జయలలిత గారిది కూడా ఇక్కడనే పెట్టించారు. అందరు జనాలు ఇక్కడ నాట్ ఓన్లీ బీచ్ కోసం కాదండి, ఇది స్పెషల్గా ఈ ఇవి చూడడాని కోసం కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి. లైక్ లోకల్లో పీపుల్ కూడా చాలామంది, లైక్ పొలిటీషియన్స్ని, లైక్ నేను ఇక్కడ ఫస్ట్ టైం చెన్నై వచ్చాక చూశానన్నమాట. లైక్ జయలలిత గారికి టెంపుల్ ఉంది, లైక్ చాలా పూజిస్తారనమాట, లైక్ డివోటీస్ లాగా. నాకు అది చాలా బాగా నచ్చింది. ఇంకెళ్తూ ఉంటే ఇదేదో స్పైడర్ లిల్లీ అంట, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా ఫ్రెండ్ చెప్తుంటే ఫస్ట్ టైం విన్నాను నేను ఆ నేమ్ కూడా. సో నేను ఫస్ట్ టైం చూసానని క్యాప్చర్ చేశాను. ఇదే వచ్చేసి కరుణానిధి గారి మెమోరియల్ అనమాట. ఇంక ఇక్కడ మీరు చూడొచ్చు జనాలు వచ్చి అక్కడ కూడా పిక్స్ దిగుతున్నారు. అసలు చాలా గ్రేట్ అనిపించింది ఫస్ట్ టైం చూడడానికి ఏమో కానీ. నాకు ఇంకా అట్లా పర్సన్స్కి అంత రెస్పెక్ట్ లైక్ వాల్యూగా ఇది కట్టించడం చాలా మంచిగా అనిపించింది. మన దగ్గర ఉండుండొచ్చు నాకు తెలియదు, జస్ట్ అంతే. తర్వాత ఇది జయలలిత మేడం, జయలలిత గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక్కటే నచ్చింది ఏంటంటే చాలా కుక్కలు ఉన్నాయండి. కుక్కలకి భయం ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూడడానికి అవి కొంచెం భయంకరంగా ఉన్నాయి కానీ ఎవరిని ఏమనలేదు, అంటే సంటిల్ మన మాటని ఏమనకపోతే అవి కూడా మనల్ని ఏమనవు అని అంటారు కదా. ఈ రెండు మెమోరియల్స్ చూసాం కదా, తర్వాత మీకు బీచ్ చూపిస్తాను. లైక్ ఇది వన్ ఆఫ్ వరల్డ్స్ లార్జెస్ట్ అండ్ ఇండియాలో టాప్ 2 లాంగెస్ట్ సెకండ్ బీచ్ అని చెప్పొచ్చు. అండ్ క్లీనెస్ట్ బీచ్ ఇన్ ద ఇండియా, వన్ ఆఫ్ ది క్లీనెస్ట్ బీచ్ అని కూడా ఉంది దీనికి టైటిల్, మెరీనా బీచ్ అండి ఇది. లైక్ అరౌండ్ 13 కిలోమీటర్స్ ఏమో వైడ్ రేంజ్ ఉంటుందంట. నేను కూడా గూగుల్లో చూసిందే, నాకు ఎగ్జాక్ట్గా మెజర్ అవి ఎట్లా తెలుసు అని అంటే, మీరైతే ఇక్కడ కొంచెం రాగా వాటర్ వేవ్ సౌండ్ పెడతాను, లైక్ బీచ్ వ్యూ అదంతా చూసినట్టు అనిపిస్తుంది కదా అలల సౌండ్ కన్నా గాలి సౌండ్ ఎక్కువ ఉంది కదా. ఇంకా కొంచెం అట్లా పెట్టానండి. ఇదేదో పక్షి చేప ఏమంటారో తెలీదు, అది ఉంది, చనిపోయింది ఉంది పాపం ఆల్రెడీ. సో అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇంకా సరేలే అని వెళ్ళిపోయామన్నమాట. హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్ అందరూ కలిసి దక్షిణ చిత్రకి వెళ్ళారు. నేను ఇక్కడికి వెళ్ళలేదు, సో వాళ్ళు తీసిన బిట్స్ అన్నీ మీకోసం యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇది వచ్చేసి దక్షిణ చిత్ర ఎంట్రన్స్ అన్నమాట.
సో వాళ్ళు ముగ్గురే వెళ్ళారు. అండ్ ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదండి, టికెట్ ఉంటుంది. లైక్ టికెట్ అండ్ ఫోన్స్కి కెమెరాస్కి, లైక్ ఫోన్స్కి కాదు కెమెరాస్కి నాకు తెలిసి పే చేయాల్సి ఉంటుంది. టికెట్ అయితే నాకు గుర్తున్నంత మట్టుకి 150 పర్ హెడ్ అనుకుంటున్నాను. 150 పర్ హెడ్ ఇంకా అక్కడ చిన్న చిన్న స్టాల్స్ లాగా కూడా ఉన్నాయి షాపింగ్ చేసుకోవడానికి. అండ్ దక్షిణ చిత్ర ఏంటి అని అంటే, లైక్ ఇంతకుముందు లైక్ ఈ తెలంగాణ అలాగే మీన్ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఇవి విడిపోకన్నా ముందు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అక్కడ ఉండే లైక్ జనాలు ఒక్కొక్క వృత్తి వాళ్ళు, లైక్ బ్రాహ్మిన్స్, ఫార్మర్స్, బట్టలు నేసే చేనేత కార్మికులు, అప్పట్లో వాళ్ళ ఇల్లు ఎలా ఉండేవి అనేసి. సో ఇవి అనేసి రెప్లికాస్ కాదండి, డైరెక్ట్ వాళ్ళు ఉన్న ఇల్లులనే తీసుకొచ్చి ఈ పర్టికులర్ ప్లేస్లో పెట్టారు. సో ఇక్కడ మనం ఏం చూడొచ్చు అని అంటే, మనకి ముందు తరాల వాళ్ళు ఉన్న ఇల్లులు, వాళ్ళు వాడిన వస్తువులు, వాళ్ళు ఎలా జీవించారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది అని చెప్పేసి ఒక్కొక్క వర్గం వాళ్ళది ఇక్కడ ఉంటుందన్నమాట. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు ఏమన్నా ఇంకా మ్యూజియం లాగానే అనొచ్చు దీన్ని, కానీ ఇల్లులతో సహా ఉంటుందన్నమాట. నాట్ ఓన్లీ వస్తువులు కానీ ఇల్లులు కూడా ఉంటాయి. సో మీరైతే ఇక్కడ వాళ్ళ ఆర్కిటెక్చర్, వాళ్ళ ఇల్లులు అప్పట్లో ఎట్లా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు, ఎట్లా జీవించారు, ఎట్లాంటి వస్తువులు వాడేవాళ్ళు, ఎట్లా కుకింగ్ చేసుకున్నారు, ఇవన్నీ చూడొచ్చు. లైక్ ఫస్ట్ వచ్చేసి ఇది చిట్టినాడి హౌస్ అని ఉంది కదా, ఇంతకుముందు మీరు నేమ్ చూసుంటే, అంటే నాకు ఎగ్జాక్ట్గా తెలీదు వాళ్ళు ఎవరు. మీరైతే ఇక్కడ నుంచి లైక్ ఇల్లు ఎలా ఉంది అనేసి చూసేసేయండి, నేను తర్వాత మాట్లాడతాను. దక్షిణ చిత్ర, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఫ్రెండ్స్, నా కోసం బ్లాగ్ పెడతాను అని తెలిసి వాళ్ళు వీడియోస్ అన్నీ తీశారు. ఇన్ కేస్ నేను ఎల్లున్న ఇంత ఇన్ని క్యాప్చర్ చేసేదాన్ని కాదేమో, లైక్ ముందు వీడియోస్ చూసుకుంటే ఆ ఫీలింగ్ వచ్చింది నాకు, తర్వాత వెళ్ళిన ప్లేసెస్లో నేను అంతేం తీయలేకపోయానని. పర్లేదు, నేను తీసినంత వరకు పెడతాను. సో ఇక్కడి వరకు చూసుంటే మాత్రం ప్లీజ్ ఇంత కష్టపడి మా ఫ్రెండ్స్ తీసినందుకన్నా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ మా ఫ్రెండ్ ఇట్లా టికెట్ మనకి ఇది
చాలా చిన్నప్పుడు ఉండేది కదా, సో అక్కడ తమిళనాడులో చూసి అరే చాలా చిన్నప్పుడు ఉండేది మనకని క్యాప్చర్ చేసింది. నాకు ఇది కూడా చాలా క్యూట్గా అనిపించింది మూమెంట్. అండ్ తర్వాత చెన్నైలో ఉన్న మా ఫ్రెండ్స్ని కలిసేసి వాళ్ళతో పాటు డిన్నర్ చేసేసి ఇంకా మేము నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోయాము. సో మేము ఎక్కడికి వెళ్ళాము అనేసి మాత్రము మీరు నెక్స్ట్ బ్లాగ్ కోసం వెయిట్ చేయాల్సిందే. బ్లాగ్స్ తొందరగా పెట్టడానికి ట్రై చేస్తాను. నా ఫోన్ కొంచెం ఇష్యూస్ వస్తున్నాయి, నేను మొబైల్లోనే ఎడిట్ చేస్తాను కాబట్టి. దోశ, చపాతి, నూడిల్స్, టెండర్ ఐస్ క్రీమ్ అండ్ అరటికాయ బజ్జీ ఇచ్చారు అక్కడ మా వాళ్ళు, చూడండి అందరు ప్లేట్లో వదిలేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.